తన మతం మానవత్వమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం పట్ల గత వైసీపీ చరిత్రను తిరగొడితే మానవత్వమే కానరాదని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, హేమంత్ యాదవ్, చేజర్ల మనోహర్ ఆచారి తదితరులు విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంతోని పాటు టీటీడీ పాలక మండలిలో జగన్ బంధుగణానికి గతంలో పట్టం కట్టడంలోనే జగన్ మానవత్వం బహిర్గతం అవుతుందని అన్నారు. అవినీతికి కేరఫ్ వైసీపీయేనని అన్నారు. 13 యాక్ట్ ప్రకారం గతంలో తాము శాంతియుత కార్యక్రమాలకు గాను వైసీపీ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగినా ఇవ్వలేదని హౌస్ అరెస్టులు చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు తిరుమలకు రాగానే జగన్ కు పోలీస్ యంత్రాంగం అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. ఈరోజు షాప్ నూతన చైర్మన్ గా నియమితులైన రవినాయుడు ర్యాలీకి పాలక కూటమిలో తాము ఉన్నా కూడా పోలీస్ పర్మిషన్ తీసుకున్నామని నీతి నిజాయితీలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. నైతిక హక్కు లేదు అనే విధంగా అందరూ చెప్పడం జరిగింది. అందరూ కూడా శ్రీవారి భక్తులు, అదేవిధంగా స్వాములు అందరూ కూడా చాలామంది మీ అందరు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ముందు కొంతమంది ధర్నా చేశారు, ఈవోని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా అనేక విధాలుగా కూడా మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వాళ్ళ యొక్క నిరసనను, వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనను అడ్డగించారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, మీకు ఎవరైనా తిరుమలకు రావద్దని ఏ పోలీస్ అధికారి అయినా, విజయవాడలో కావచ్చు లేదా నీ బెంగళూరులో కావచ్చు, ఎవరైనా ఇచ్చారా చెప్పు, ఎవరు అడ్డుకున్నారు? మీరందరూ ఎయిర్పోర్ట్లో చూశారు, కొన్ని వీడియోలు కూడా బయట వచ్చాయి. భారీ ఎత్తున ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లన్నీ కట్టారు. మా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా తొలగించారా? లేదు. ఏ విధంగా చెప్తావు అడ్డగించింది ప్రభుత్వం? ప్రభుత్వ కుట్ర దాగుంది దీంట్లో. ఎమ్మెల్యేలకి తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లకి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఏమని నోటీసులు ఇచ్చారు? ఈ విధంగా మీ అధినాయకుడు తిరుపతికి వచ్చే సందర్భంలో మీరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అటు కడప జిల్లా నుంచి ఇక్కడ వేలాదిగా తరలిచ్చేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంది, రాజకీయంగా 30 యాక్ట్, మామూలుగా 30 యాక్ట్ ఉంది. సభలు సమావేశాలు నిర్వహించాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలని పోలీస్ అధికారులు, ఇక్కడున్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది తప్ప మీరెవరైనా, మా నాయకుడు వస్తూ ఉన్నాడు, ఇప్పుడు మేము కూడా ఈరోజు ర్యాలీ చేస్తా ఉన్నాం, రవినాయుడు సబ్ చైర్మన్గా వచ్చిన ర్యాలీ. మేము అధికార పార్టీ అయినా మేము పెట్టుకున్నాం అర్జీ, 30 యాక్ట్ ఉంది, పోలీసులు పర్మిషన్ ఇమ్మని. మీరెవరైనా, మీ రాష్ట్ర నాయకులు కానీ ఇక్కడున్న పార్టీ పెద్దలు కానీ ఎవరైనా పోలీస్ అధికారులకు మా నాయకుడు వస్తూ ఉన్నాడు, మాకు సెక్యూరిటీ కల్పించండి, పర్మిషన్ ఇవ్వాలి అని ఎవరైనా చెప్పారా? ఏం చెప్పారు పోలీసులు? మీరు వేలాదిగా తరలించేదానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి యాక్ట్ ఈ అమల్లో ఉండగా మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఇది సున్నితమైన సమస్య, దీనిపైన నోటీస్ ఇచ్చారు. కానీ మీరు ఈరోజు మమ్మల్ని అడ్డగించినారు. జగన్మోహన్ రెడ్డి, ఒకటి గుర్తుపెట్టుకో, మేమేమి నీ ఇంటికి, నీ ఇండ్ల గేట్లకు తాడులు కట్ల మోకులతో పోలీస్ అధికారులను పెట్టి తాడులు చుట్టలేదనేది తెలుసుకో. నువ్వేం చేశావో గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇంటి నుంచి కదలనీయకుండా తాడులు కట్టిన సంఘటన మర్చిపోయారా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మతిమరుపు ఎక్కువగా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు సంబంధించి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. నువ్వు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పోలేదు ఆ విధంగా, మా తండ్రి గారు పోలేదు, ఇంకోరు పోలేదు, నువ్వు పోలేదు, నీ కుటుంబ సభ్యులు పోలేదు అని కాదు, అందరికీ వర్తిస్తుంది అది. అన్ని మతస్థులు ఎవరైనా సరే, గతంలో రాష్ట్రపతి పదవిని అలంకరించిన వాళ్ళు కూడా దాంట్లో సంతకం పెట్టి, దేవుని పైన నమ్మకం ఉంది, సంతకం పెట్టి మీ మతం పైన నమ్మకం ఉందని దేవుని దర్శించుకుంటారు, దాంట్లో తప్పేం లే. ఎక్కడైనా ఆయా ఆలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఆచారాలని గౌరవించడం
మన బాధ్యత. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఆ ఆలోచన కూడా లేదు. నా మతం ఏదో చెప్పాడు ఆయన, మానవత్వం అని. ఏది మానవత్వం చెప్పు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి కాలినడకన అలిపిరికాటికి, కొండకు కూడా కాదు, కాలినడకన అలిపిరికాటికి పోవాలంటే పోలీస్ స్టేషన్ తరలించారు. ఏడున్న నాయకులు కూడా మాజీ ప్రజాప్రతినిధులు అడుగుతా ఉండం, మీ నాయకుని గురించి ఏదో మీరు పొగడ్తలతో మాజీ తొడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఒక అరగంట ఉపన్యాసం. మమ్మల్ని అడ్డగించినప్పుడు ఏమైంది నీ భక్తి ప్రపత్తులు చెప్పు. నేను కూడా తొడా చైర్మన్గా పనిచేసిన, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీగా పనిచేసినాము, ప్రజాదీంట్లో ఉన్నాము మేము. మా ఇంటి దగ్గర నుంచి కాలినడకన స్వామివారి చిత్రపటం